ఇవాళ ఉదయం నుంచి ఉదయాన్నే నేను విజయనగరం రాగానే ట్రైన్ దిగి ఉదయం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వెళ్ళి ఖోఖో క్రీడలకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం 4 నుంచి ఇప్పుడు 8 గంటల పాటు క్షుణ్ణంగా జిల్లాలో ఉన్న పలు అంశాల మీద వచ్చి మేము అధికారులు ప్రజాప్రతినిధి అందరం ఉన్నాం కదా, మా ఎంపీలు ఉన్నాము, మా గౌరవ డిప్యూటీ చీఫ్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నాము, అందరం కలిసి కూర్చొని అధికారులు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అధికారులు అన్ని అంశాల మీద చర్చించుకున్నాం. మరి ఇదంతా ఇది ఈ విహారయాత్ర ఇది కార్యక్రమ ఎందుకంటే వారి దానికి బుద్ధి చెప్తుందంట, మా బుద్ధి ఆ నోరు వారి దానికి అలవాటుని అది వారి దానికి అభిప్రాయాన్ని అవి చెప్తుంటారు. ఆయనకి అలవాటు డేటో సినిమాల్లో కాల షీట్ల ప్రకారం చేసుకోవడం అనేది ఆయనకు అలవాటు అవ్వచ్చు, కానీ దయచేసి ఇలాంటి చిన్న స్థాయి దిగు స్థాయి మాటలు మాట్లాడి దిగదాల్చడం కరెక్ట్ కాదు. అది కాకుండా దాన్ని చూశాను ఆయన తాలూకు ప్రెస్ మీట్ అంతా కూడా ఎక్కడ కూడా పసలేదు, ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఏ అంశం మీద కూడా గట్టిగా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజలకు ఇబ్బంది, ఇది మంచి సంప్రదాయం కాదు, ఈ విధంగా చేస్తే బాగుంది ఒక్క విషయాన్ని చెప్పాడు చెప్పనండి, అందరూ ఒక విషయాన్ని ఫ్లాగ్ చేశారని చెప్పనండి, ఏ విషయం ఉంటే నేను ఒప్పుకుంటాను. ఎంతసేపు కూడా ఏదో అలా ఏదో మాట్లాడుతున్నట్టు అధికారులు అంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక పట్టుదలతో వచ్చి ఎస్ ఇది కాదు ఈ అంశం ఉండాలి. 100 రోజులు పరిపాలన అయింది చెప్పాడు ఆయన. స్కూల్లో వచ్చి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాను అన్నారు, స్కూల్లో పిల్లలు వచ్చి చదువుకోవడానికి విద్య బాధన్నారు, ఇవందరూ స్కూల్లో ఆడపిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందంటారు, ఎవరు తప్పండి, ఏ ప్రభుత్వం తప్పండి, అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ముఖ్యమంత్రి గారు తప్ప, లేకపోతే ఈ ప్రభుత్వం తప్ప, ఎవరైనా 5 సంవత్సరాలు పరిపాలించాడు ఎవరిని ప్రశ్నించాలి, అది 100 రోజుల పరిపాలనలోను ఇది ఒక అంశమా అంటే దాన్ని బట్టి అతని స్థాయి అతను ఆలోచన విధానము అది తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆయన ఎక్కువగా అది అన్ని ఎందుకంటే మంచితో ఒకసారి అన్నం అంతా వండి చూడక్కర్లే, ఒక గింజ పట్టుకుంటే ఉడికిందో లేదో అన్నం తెలుస్తుంది, అంటే అది ఆలోచన విధానం ఎలాగుందో, ఆ సలహాదారులు ఎలాగున్నారో, ఆ పక్కన మరి వాళ్ళు ఎలాగున్నారో, మొత్తం ఆ టీం అంతా ఏ రకంగా ఉన్నారని చెప్పడానికి అది మంచితో కాదు. అది కాదు, ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఒక నిపుణులు ఒక ఆయా రంగాల్లో నుంచి నిపుణులైన వాళ్ళని పట్టణాభివృద్ధిలోను కానీ మా కార్యక్రమాలను చేసిన వాళ్ళు నేను ఒక కమిటీని వేసాం. దేనికోసం వేసాం కమిటీని, ఏదైతే శివరామకృష్ణ కమిటీ ఈ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది, ఏది ఏ జిల్లాలో ఏ విధమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, ఆ అంశాలన్నింటినీ కూడా విభజించడం అంశాలన్నింటినీ కూడా అది పొందుపరిచే కంపెనీని వేశారు, ఒక ఎక్స్పర్ట్స్ కంపెనీని వేశారు. దాన్ని పెడచెవిన పెట్టడం వల్ల ఇవాళ 5 సంవత్సరాలు కాలయాపన చేయడం వల్ల ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి మనం వచ్చి బాధ్యం, 5 కోట్ల మంది ప్రజల్ని తాలూకు ఆలోచనతోని 13 జిల్లాల తాలూకు అభివృద్ధి ఉండాలి అంశంతోనే నిన్న వచ్చే కమిటీ వేసి దాని మీద, ఎందుకంటే మరి ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్పింది వింటామా, సినిమాల్లో వచ్చి రాజమౌళి పెద్దవాడు నేను కాదన్ను, అతని గురించి నాకు ఇంకో అభిప్రాయం లేదు. సినిమా రంగంలోనే మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్లో దాసనారాయణ తర్వాత అంతకంటే ఇంకా పెద్దవాడు అయిపోయి అవ్వచ్చు మేబీ, కానీ రాజధాని ఎక్కడ పెట్టాలి, ఏ జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆ జిల్లా వనరులు ఏంటి, జిల్లాలో సాంకేతిక అవసరాలు ఏంటి, ఈ రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు ఏ కార్యక్రమాలు చేయాలి అనే విషయం అంశాలు తెలియవు కదా. గత ప్రభుత్వం చేసింది ఆ కార్యక్రమాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మనకున్న రాష్ట్ర అవసరాలను అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులకి అనుగుణంగా ఆర్థిక వనరుల అవసరాలను చూసుకుంటూ ఏ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ నిన్న ఒక పెద్ద కమిటీ వేసింది, దాన్ని ఆలోచన చేయాలి ఈ నాయకులు అందరూ కూడా. అవి మానేసుకొని ఎంతసేపు చౌకబారు ఉపన్యాసాలతోనూ చౌకబారు కార్యక్రమాలతోనే పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని కార్యక్రమాలు టీవీలోనే వచ్చి వాళ్ళతో వచ్చి చౌకబారు తరగా మా మీద విమర్శలు ఈ రకమైన కార్యక్రమాలు చేసి అందుకే ప్రజలు వచ్చి ఇచ్చారు అందుకు. కాబట్టి ఇవన్నీ మేము పట్టించుకోవట్లే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన, ఈ రాష్ట్రం తాలూకా సర్వతో అభివృద్ధి,
ఈ ప్రాంతం తాలూకా ఈ ప్రజల తాలూకా సంక్షేమం ఎవరైనా అనుకున్నప్పటికీ ఏం చేసుకున్నప్పటికీ మాకు సంబంధం లే. మా దృక్పథం అంతా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి పట్లే మా కార్యక్రమం ఉంటాయనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంకా తెలియజేస్తున్నాం. రాజధాని గెజెట్ విడుదల చేయకపోవటం చంద్రబాబు అసమర్థతే, మీరు సమర్థతను చాటుకున్న రోజుల్లో ఎన్ని విడుదల చేయలేకపోయారు? 100 రోజుల్లో అతను అసమర్థం, మా సంబంధం అనుకున్నప్పుడు అదే ఇతని అవేగం, ఇతని తల్లి అవేగం అదే. నీకంటుంది ఇప్పుడు ఏదో జరిగాడో అదే 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 అవేగం. నేనంటే నువ్వు చేయలేకపోయావు కదా, నువ్వు ఎందుకు చేయాలి? మేము చేస్తాం, ఆగు, వెయిట్, వెయిట్ చేయి. మేము చేస్తాం, వెయిట్ చేయమని చెప్పి ఆ చేయడానికే మీద కమిటీ ఏదో ఏదో ఒక శివరామకృష్ణ లాంటి వారి పెద్దవాడి తాలూకు ఒక నిపుణుని తీసుకొచ్చి ఆ రంగంలో వచ్చి ఒక నిష్ణాతుని తీసుకొచ్చి ఒక కమిటీ చేస్తే అతను తీసి నారాయణ కమిటీ అని ఒక కమిటీ చేసి ఆ కమిటీని పెట్టి అక్కడ రాజధాని చేస్తే ఇవాళ రాజధానిలో మీకు ఏం వాస్తవ విషయాలు ఏం తెలుసో చెప్ప, ఒక విషయాన్ని మీకు చెప్పమంటారా? 64,000 మందికి పట్టాదారులకు పట్టాలు ఇస్తే అక్కడ అందులో 40 మందికి ఇస్తే 64,000 పట్టాదారులు లేఅవుట్ని డెవలప్ చేయడానికి 18,000 కోట్ల రూపాయలని టెండర్లు పిలిచారు లేఅవుట్కి తాలూకా డెవలప్మెంట్కి. దాని రోడ్లకు వచ్చి ఇంకో 15,000 కోట్లు అంటే 33,000 కోట్ల రూపాయలు రోడ్లకి ఆ లేఅవుట్కి ఖర్చు పెడితే రాష్ట్రం దానికి పరిస్థితి ఏమిటో ఆలోచన చేయండి. రాష్ట్రంగా ఏదైనా వచ్చి ఈ రకంగా చేయమంటారా? అందులో ఎంత దోపిడీ ఉందో తెలుసా మీ అందరికీ? అది పరిశీలిస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. వద్దంటే చెప్పానండి ఈ నాయకులందరూ నిన్న. ఇది ప్రధానం అనుకుంటున్నారా, లేకపోతే ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా? ఆయన ఉద్దేశం అయిపోయింది ఆ రాజ్యం. ఇవాళ వచ్చింది మాకు బాధ్యత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక కస్టడీ అయినా, ఆయన బాధ్యత. జరిగిన అవినీతి ఎక్కడున్నా, ఎక్కడ తప్పు జరిగినా ఈ అంశమైన దాన్ని మొత్తం సమగ్రంగా దాన్ని పరిశీలన చేసి సాంకేతికంగా ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని చేయాలనేది ఆలోచన చేస్తూ చేస్తున్నాం. ఏది కూడా వేగ్గా అర్ధరాత్రి నా కళ్ళ వచ్చింది కదా అని చెప్పని, లేదు నాకు మీరు చుట్టమని చెప్పిన నా తాలూకా సామాజిక వర్గం అని, లేదు నాకు చుట్టమని చెప్పని ఆ కార్యక్రమాన్ని మాత్రం చేసే పని మాత్రం ఎక్కడ జరగదు. ఈ ప్రభుత్వం చేస్తుంది ఒక సమగ్రమైన ఆలోచనతో, ఒక సాంకేతికపరమైన ఆలోచనతో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా సమగ్ర స్వరూపాన్ని ఆలోచన చేసుకొని ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ చేస్తుంది. ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ చెప్పాను, ఇంకా ఏమైనా అంశాలు ఉంటే అదేనండి. అంటుంది 300 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటున్నారు. ఎస్, నిజమే. అదే నిజమైతే ఒక్క 10 రోజులు ఆగి ఉంటే ఆగి అది తప్పైన తర్వాత అప్పుడప్పుడు మమ్మల్ని అందించమనండి. ఏమయ్యా నువ్వు గొప్పగా చెప్పావు, నువ్వు పెద్ద సూడికి పన్నావు, మరి నష్టం వచ్చింది ఏం చేస్తావు, దీన్ని ఎవరు పరిస్థితి అడగమనండి. తప్పు కాదు, అది జరగనీకంట దానికి వచ్చి ఒత్తాసు పలుకుతూ దాన్ని వంకలు పెడుతూ మాతో నుంచి వాయిద్యాలు కోర్టులకు పంపించి కోర్టుల్లో వచ్చి స్టేజ్ వేయిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయడానికి దోచుకు తినడానికి చేస్తున్న వ్యక్తులకి ఒత్తాసు పలుకుతూ మళ్ళీ ఏం మాట్లాడతారు? అయ్యిందా టెండర్ అవన్నీ ఆగమనండి. ఆ టెండర్ రివర్స్ టెండర్ అయిన తర్వాత దాని వచ్చే రిజల్ట్ వచ్చిందో అప్పుడే నాయకులు మాట్లాడమండి. రోజు వచ్చి సైకలాజికల్గా మాకు వచ్చి వెనక వచ్చి అవినీతి పనులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళతో రోజు మాట్లాడుతూ మళ్ళీ ఇవాళ వచ్చి మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని దాని మీద స్పందించమంటారు? ఇవాళ ఏదైతే ప్రతిపక్షం నాయకులు బాధ్యతలో ఇష్టంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఇంకో పార్టీ ఉన్న నాయకులు కానీ బాధ్యతలైతంగా అవినీతి పనులు కుమ్ముకాస్తున్న ఇది వాస్తవం. సాక్ష్యాలు రుజువులతో సహా అన్నీ కూడా చెప్తున్నాం, ఒకటి కాదు ఒకటి చెప్తున్నాం. చెప్తుంటే తప్పుడు పోయి మళ్ళీ అది కాదు ఇంకో దానికి గొప్పగా తెలియస్తున్నారు. నిర్దిష్టంగా ఏ అంశాన్ని మీద వచ్చి ఇదో ఈ అంశం తప్పు మీరని చెప్తే దానికి సమాధానం చెప్తాం. పోలవరం ఎస్ ఆగమనండి, టెండర్ లైన్ వరకు ఆగమనండి. కేసులకు వెళ్ళొద్దనమండి నా స్నేహితుల్ని, స్నేహితులతో కేసులు విచారణ చేయమనండి. టెండర్ అయిన తర్వాత అప్పుడు కానీ తప్పు జరిగితే అప్పుడు ఆగమనండి. అది ఆగకంటే చేయకంట 300 కోట్లు నష్టం వస్తుంది. ఎవరు చెప్పాడు 300 కోట్లు? ఈయనకి ఈయన కళ్ళ వచ్చి చెప్పారు 300 కోట్లు నష్టం వస్తుందని. ఈయనేమే చేపించిన టెక్నికల్ ప్రశ్న అయినా ఏం తెలిసింది ఆయనకి? సారీ.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.